ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సర్వోన్నతుడైన దేవుడు మన పక్షమునందుండి మనము అనుభవించే ప్రతి వేదనలను, ప్రతి కొరతలను, ప్రతి బాధలను, మనమున్నటువంటి ప్రతి బంధకాలలో నుండి ఆయన మనలను విమోచించి మనందరినీ ప్రేమించి మనందరి ఎడల ఒక గొప్ప నూతనమైన కార్యములను ఆయన చేయుచున్నారు. అది ఎప్పుడో జరగటం కాదండి, అది ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే అది మన జీవితాలలో ప్రారంభించబడుతుంది. నమ్మిన వారు ఒక్కసారి ఆమెన్ పలుకుతారా? అయితే ఆయన మనలను ప్రేమించి మన జీవితాలలో చేసే ఆ నూతనమైన కార్యాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఆయన అరణ్యములో త్రోవను కలుగజేయబోతున్నాడు. అరణ్య మార్గం అంటే మనకు తెలియందేముందండి, అన్నీ గుబురు గుబురుగా పెరిగిపోయిన చెట్లు, విష పురుగులు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు, ప్రాణమునకు హాని తలపెట్టే జంతువులు మనకి కనబడుతూ ఉంటాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి ఆయన మనకు తోడుగా ఉండి మన పక్షమందు మనలను చేయి పుచ్చుకుని నడిపించుచు మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అలనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును విడిచి వాగ్దాన భూమి కొరకు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా, ఇంతలో వారికి ఎర్ర సముద్రము ఆటంకమైంది. వారు అన్ని వైపులా ఇరికించబడిపోయి సమస్యలలో చిక్కుబడిపోయారు. ఆశ్చర్యకరంగా దేవుడు వారి కొరకు ఒక నూతనమైన మార్గమును ఏర్పరచి ఆరిన నేలపైన ఇశ్రాయేలీయులను అవతల ఒడ్డుకు చేర్చి అదే ఎర్ర సముద్రములో ఐగుప్తీయుల సేనలన్నిటినీ మునిగిపోవునట్లుగా చేసి ఇశ్రాయేలీయులకు వారి ముందున్న ప్రయాణమును క్షేమముగా నడిపించారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతకాలములో మన త్రోవలలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మన ప్రయాణాలను, మన పనులను ఆపు చేసేసాయేమో. ఇక ఈ కార్యములు జరగటం అసాధ్యము అన్నంత తీవ్ర స్థాయికి మనము వెళ్ళామేమో. అయితే ప్రభు మనందరినీ ప్రేమించి అరణ్యములో, అంటే అలాంటి ప్రతికూల, అలాంటి వ్యతిరేక పరిస్థితుల మధ్యను కూడా ఆయన మన కొరకు ఒక నూతనమైన త్రోవను ఏర్పాటు చేస్తారు. ఆయన మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను విడగొట్టి మన త్రోవలను సరాళం చేసే దేవుడు. మన ప్రయాణములలో ఆయన ఎక్కడా మనలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. లేదా ఆయన మీద నమ్మకం ఉంచి అడుగు ముందుకేశాం కాబట్టి ఆయన మనలను విడిచిపెట్టి మన ప్రయాణాన్ని వెనక వైపు మళ్లించే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండగా మన ముందున్న సమస్య అది ఎంత జటిలమైనదైనా, అది ఎంత భయంకరమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా, ఆయన మన త్రోవలన్నిటినీ సరాళము చేసి ఇదిగో ఒక నూతనమైన మార్గమును ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఆయన మనకు చేయబోయే నూతనమైన కార్యములు ఎలా ఉండబోతున్నాయంటే, ఎడారిలో నదులను ప్రవహింపజేస్తానంటున్నారు. ఎంత ఆశ్చర్యమో కదండి. నిజమే, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడును, లెక్క లేనన్ని గొప్ప కార్యములను జరిగించువాడు మన ప్రభు అయిన యేసయ్య. ఈ రోజున మనందరినీ ప్రేమించి మన పక్షముగా నిలిచి ఉండి ఎడారిమయమైన పరిస్థితులను, ఎండిపోయిన పరిస్థితులను, నిర్జీవమైన పరిస్థితులను, ఇక ఎందుకు ఉపయోగము లేని పరిస్థితులను ఆయన మరలా నూతనమైన రీతిగా వర్ధిల్లజేసి మన మార్గములను సరళం చేస్తారు. ఆయన మొద్దులో నుండి చిగురును పుట్టించగలిగిన గొప్ప సమర్థుడు.
ఈ రోజున మన జీవితాల్లో ఆశలన్నీ అడి ఆశలైపోయినాయని, ఇక మన జీవితంలో మంచి రోజులు చూడలేమని, ఇక మాకు మేలు కలగదని విచారపడి కలవరపడుచున్నారు కదా. కొన్ని కొన్నిసార్లు మనకు జరిగే పరిస్థితులు కూడా అలానే మనకు ఎదురు తగులుతూ ఉంటాయి. ఏ పని పుట్టుకున్నా, ఏ ప్రయత్నం చేసినా అన్నీ ఓడిపోయినట్లుగానే జరుగుతాయి. కానీ ఈ రోజున మనందరినీ ప్రేమించి మన పరమ తండ్రి మన పక్షమందు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నారు. అదే ఎడారిలో నదులు ప్రవహింప చేయబోతున్నారు. ఏమాత్రం కూడా ఆశలు లేని చోట ఎండిపోయిన బ్రతుకులలో ఆయన తిరిగి మరల నూతన ఉజ్జీవమును, నూతన ఆశలను చిగురింపజేసి అవి పొంగి పొర్లునట్లుగా సమృద్ధి అగు స్థితిని ఆయన మనకు ప్రసాదించబోతున్నారు. మన పరమ తండ్రికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయంటారా? ప్రభు మనందరినీ ప్రేమించి ఇదిగో మన పట్ల ఆయన ఒక నూతనమైన కార్యములను చేయబోతున్నాడు. అది ఇప్పుడే జరగబోతుంది. మరి దేవుడు చేసే నూతన కార్యాలేంటో మనం విన్నాం కదా. అరణ్యములోనంట నూతనమైన మార్గమును కలుగు చేస్తారంట, ఎడారిలోనంట నదులను ప్రవహింపజేస్తారంట. అంటే అలాంటి వ్యతిరేక పరిస్థితులను మనకు అనుకూలపరిచి, ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలపరిచి, ఇక అసాధ్యమైన కార్యములను మన సంతోషము కొరకు సాధ్యపరిచి నూతనమైన మేళ్లతో ఆయన మనందరినీ తృప్తిపరుస్తారు. ఆయన ఇచ్చు మేలులు పొంగి పొరులునంత విస్తారమైన దీవెనలు మన పైన కుమ్మరింపజేసి తృప్తికరమైన జీవితమును ప్రభు మనకు ప్రసాదిస్తారు. మరి ప్రభు మనందరినీ ప్రేమించి మన పట్ల ఆయన ఒక నూతనమైన కార్యమును ఇప్పుడే జరిగించాలంటే, అది ఈరోజు నుంచే ప్రారంభించబడాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మునుపటి వాటిని అసలు జ్ఞాపకము చేసుకొనకూడదు. పూర్వకాలపు సంగతులను అసలు తలంచుకొనకూడదు. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే, మనము విడిచిపెట్టిన పాపము జోలు ఇక మరి ఎన్నడూ తలెత్తకూడదు. మనము వదిలివేసిన పాత జీవితం జోలికి ఇంకా ఎన్నడూ వెళ్ళకూడదు. అపోస్తలుడైన పౌలు తన్ను తాను గురించి సాక్ష్యమిచ్చుకుంటూ ఇలాగున సెలవిస్తున్నాడు, ఒకప్పుడు పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ ఇప్పుడైతే ప్రభు అయిన క్రీస్తునకు నమ్మకమైన రాయబారిని అంటూ సాక్ష్యమిస్తున్నాడు. మరి ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనలో ఉన్న పాత స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి, మనలో ఉన్న పాపపు ప్రేరేపణలు బయటకు వస్తూ ఉంటాయి. పౌలు భక్తుడు ఇలాగున మనకి సాక్ష్యమిస్తున్నాడు, నా క్రీస్తుకు నాకు ఏమేమి లాభకరముగా ఉన్నవో వాటన్నిటినీ నేను పెంటతో సమానముగా ఎంచుకున్నానని, ఇక వాటన్నిటినీ విసర్జించి విడిచిపెట్టానని అతడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవునికి నీకు, దేవునికి నాకు, దేవునికి మనకి ఆటంకముగా అడ్డుబండలుగా ఉన్న ఈ పాపదోష అతిక్రమ క్రియలను, దేవునికి ఇష్టము లేని, దేవునికి అసహ్యమైన కార్యములను, మన మునుపటి ఒకప్పటి జీవితమును, ఆయనకు ఇష్టము లేని ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావమును వదులుకొని మన చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారమై నీతియును, యథార్థమైన భక్తియును కలిగి ఉండి దేవుని పోలికగా నిర్మించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎందరైతే ఆ పాత వాటిని, వెనకటి వాటిని, ఆ విడిచిపెట్టిన పాపమును, ఆ వదులుకున్న పాపపు ఆ పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటారో, నిశ్చయంగా దేవుడు ఇది మొదలుకొని అట్టి వారి జీవితములలో నూతనమైన కార్యములు, మునుపెన్నడూ మనము చూడనటువంటి, మునుపెన్నడూ మనము విననటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప కార్యములను ఆయన మన పట్ల జరిగిస్తారు. మరి అలాగున నూతనమైన స్వభావాన్ని కలిగి జీవిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను ప్రేమించి మా విషయములో నూతనమైన కార్యమును జరిగిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మా పాత స్వభావాన్ని, మా పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి మీరు చేసే నూతనమైన కార్యాన్ని పొందుకునే, నూతన స్వభావాన్ని ధరించుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. దయతో మా పట్ల నూతనమైన కార్యములను జరిగించమని వేడుకుంటున్నాను. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని
యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.